నమస్తే, నేను చిత్తూరు నుండి మురుగేశం. రాష్ట్ర విభజన జరిగింది, రాజధానిని పోగొట్టుకున్నాం. ఇక ఈ విభజన చట్టంలోని చాలా అంశాలను కేంద్రం అమలు చేయలేదు. వాటిని రాబట్టవలసినటువంటి గత తెలుగుదేశం ప్రభుత్వం తొలుత బీజేపీతో మమేకమై అన్ని గాల్లో వదిలేసి ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో బీరాలు పలుకుతూ బీజేపీ మీద యుద్ధం చేస్తాం అని మొత్తము భ్రష్ట పట్టించారు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందు రెండు బృహత్తర బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, గతంలో చంద్రబాబు నాయుడు గాలి వదిలేసినటువంటి సంక్షేమం. అలాగే చంద్రబాబు నాయుడు కేవలం ప్రచారానికి పరిమితమై ఈ అభివృద్ధి పట్ల నిర్మాణాత్మకంగా ఏమీ చెయ్యక చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని ప్రపంచ దేశాలు తిరగటం, గ్రాఫిక్స్ను చూపడం తప్ప ఏమీ చేయలేదు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం, రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సరే, అందు కావలసినటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయా అంటే, ఇప్పుడు ఆర్థిక మాంద్యం, జిఎస్టి వసూళ్లు పడిపోయాయి, ఇక ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రియే దీనిని అంగీకరించారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, దీన్ని ఎలాగన్నా మేము సర్దుబాటు చేస్తాం అని బయటపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇటు పొదుపు పాటిస్తూ ఇప్పుడు అందుకోసం ఈ రివర్స్ టెండరింగ్ ఇటువంటివి అమలు చేస్తున్నారు. ఇక ప్రధానమైనటువంటి ఆర్థిక వనరు ఈ ఎక్సైజ్. అందులోనూ ఈ బెల్ట్ షాపులను అరికడతాం, ఈ షాపుల టైమింగ్ తగ్గిస్తాం, షాపుల సంఖ్య తగ్గిస్తాం, బార్ల సంఖ్య తగ్గిస్తాం అని జగన్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలపై భారం మోపకుండా ప్రభుత్వ నిర్వహణ వ్యయాన్ని కుదించుకుంటూ పరిపాలనను సరళీకృతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను గతంలో 1992కే పూర్తి పథకం రూపొందించాను. నదుల అనుసంధానమే ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, అందుకు కావలసినటువంటి ఆర్థిక వనరులను ఎలా సమకూర్చాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఎకానమీ ప్యాకేజ్, అదే ఇది, ప్రజల మీద భారం మోపకుండా పరిపాలనను సరళీకృతం చేస్తూ వ్యూహాత్మకంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటం, అలా అదనంగా వచ్చినటువంటి ఆదాయంతో నదుల అనుసంధానం చేపట్టడం. ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితికి వస్తే పోలవరం అన్నది ఒక విధంగా అది నదుల అనుసంధానమే. గోదావరిలోని మిగులు జలాలను
కృష్ణకు మళ్ళించి రాయలసీమను రాయలసీమలోని సాగునీటి సమస్యను పరిష్కరించటం. కాబట్టి నా ఎకానమీ ప్యాకేజీని జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినాక, అంటే అతను మే నెలలో పదవి స్వీకారం చేశాడు, నేను జూలై నెలల్లో బాగా 3 సార్లు పంపాను, లేటెస్ట్గా జనవరి 6న పంపాను ఈ ప్రతిపాదనలు. వాటిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి నా ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించినట్టుగా ఒక లేఖ రాసింది. ఈ ప్రభుత్వ యంత్రాంగం అది చాలా పెద్దది, అది ఒక పని చేయాలంటే కొంత టైం పడుతుంది, దాంట్లో తర్కం కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం దాదాపు 6 నెలల్లో స్పందించింది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి నేను హైటెక్, నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ, స్వాతంత్రాన్ని నేనే తెచ్చా, కంప్యూటర్ నేనే కనుక్కున్నా, ఇంటర్నెట్ నేనే తెచ్చా, అమెరికన్ ప్రెసిడెంట్లను నేనే నిర్ణయించా, ఈ విధంగా ఏమి డబ్బాలు కొట్టుకోవడం లే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు కొత్త. ఇక ఈ ఆర్థిక వనరులు, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు, అటు నవరత్నాల అమలు, ఇటు పోలవరం, ఈ విధంగా ఒక జటిలమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి కార్యాలయం 6 నెలల్లో స్పందించడం హర్షదాయకం. ఇక్కడ షార్ట్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు కూర్చి ముఖ్యమంత్రి అయ్యాక తరచూ చెప్పేవాడు ఊత పదంలాగా, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. అంటే ఎన్టీ రామారావు ఉత్తమ మాటలు చెప్పేవాడని, ఇది ప్రజల ప్రభుత్వం, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే మాకు చెప్పండి, సరిదిద్దుకుంటాం, సలహాలు ఇవ్వండి, పాటిస్తాం, పోస్ట్ కార్డు రాయండి, స్పందిస్తాం, ఈ విధంగా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. సరే, అప్పట్లో చంద్రబాబు నాయుడు పరిస్థితి అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఏదో గత రెజిమ్లో అన్ని తాత్కాలిక కట్టడాలు కట్టాడు అని మీరు అనుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు బతికే టెంపరవరి, ఏ రోజుకి ఆ మాట, ఆయన పథకాలు మీరు తీసుకుంటే కూడా అన్నీ కూడా జటిలమైన సమస్యకు ఉపశాంతి కూడా కలిగించడు. అది ఇస్రాయెల్ తరహా సాగు కావచ్చు, ఈ జన్మభూమి కావచ్చు, అన్నీ కూడా పై తలుపులే, అసలు విషయం ఏముండదు. తెలుగుదేశం హయాంలో దాదాపుగా జరిగేవన్నీ మట్టి పనులే, అంటే ఒక వాన వస్తే మొత్తం పోతుంది, అందుకు గ్యారంటీ కూడా లేదు కదా ఆ విధంగా. కానీ రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం లైనింగ్ వర్క్ చేయించేవాడు, అవి పర్మనెంటు ఉంటాయి, పోతే కాంట్రాక్టర్ జవాబు చెప్పవలసి ఉంటుంది, అది చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ వర్కింగ్. సరే, ఇలాగే పోతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అడుక్కోవాల్సిందే. చంద్రబాబు నాయుడికి ఏమంటే, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఇమ్మీడియట్గా విద్యుత్ ఛార్జీలు పెంచుతాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాడు, అలాగే మన కార్పొరేషన్ మున్సిపాలిటీ ట్యాక్సులు పెంచేస్తాడు, ఖజానా కలకల్లాడుతుంది.
ప్రజలు ఏ ఏట్లో కొట్టుకొని పోయినా అతనికి బాధ లేదు. అది ఆయన స్టైల్ ఆఫ్ థింకింగ్. సరే ఇలాగే పోతే ఇక పరిస్థితి చాలా విషమం అవుతుందని అప్పట్లోనే ఈ ప్రతిపాదనలు, ఈ ఎకానమీ ప్యాకేజీని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపడం మొదలుపెట్టాను. 95 నుండి 2003 దాకా అంటే 8 సంవత్సరాలు పంపిస్తూ ఎటువంటి స్పందన లేకపోవడంతో అప్పట్లో ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జ్ అమలు చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిని ధర్మాసుపత్రి అంటారు, అంటే అక్కడ అన్ని ఉచితంగా లభిస్తుందని లెక్క. అక్కడ చంద్రబాబు నాయుడు 2 రూపాయల యూజర్ ఛార్జ్ విధించాడు. సరే దాన్ని ఎత్తి పొడుస్తూ 10 రూపాయలు మనీ ఆర్డర్ పంపించాను. బాబు గారు, మీరు ప్రతిదానికి యూజర్ ఛార్జీలు విధిస్తున్నారు, ప్రజల నుండి వచ్చేటువంటి ఉత్తరాలకి ప్రత్యుత్తరం పంపడానికి కూడా యూజర్ ఛార్జ్ ఏమన్నా నిర్ణయించారో ఏమో, ఈ 10 రూపాయలని యూజర్ ఛార్జ్ కింద జమ చేసుకొని నా లేఖ మీద స్పందించండి అని చెప్పి మనీ ఆర్డర్ పంపించాను. అక్కడ పాపం ఎవరో విషయం తెలియని వాళ్ళు సీల్ వేసి రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది పెయిడెడ్ సర్వీస్ అయింది కాబట్టి నేను జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తే అది ఆనాటి వార్తా దినపత్రికల్లో మెయిన్ ఎడిషన్లో వచ్చింది. దాంతో నాలిక ఖర్చుకొని ఇది కంటి తుడుపు చర్య అంటారు కదా, ఆ విధంగా ఒక లేఖ పంపించాడు, మీ సలహాలను తగిన రీతిలో వినియోగించుకుంటామని. ఇది జరిగింది 2003. ఆ తర్వాత 2014 ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇప్పుడు రాష్ట్రం విభజించబడింది, 10 జిల్లాలు పోయింది, రాజధాని పోయింది. ఇక ఈ ఓటుకు నోటు కేసులో ఎక్కడ బొక్కలో పెడతారో అని చెప్పి రాత్రికి రాత్రి గూడారం లేపేసి ఇక్కడికి వచ్చి తేలాడు. కనీసం అప్పటికైనా ఈ ఎకానమీ ప్యాకేజీని అమలు చేసి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేది. అలా కాకుండా విచ్చలవిడిగా అంటే 5 వడ్డీ 10 వడ్డీలకు మాత్రమే అప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు. ఇక ఏ మార్గాల గుండా అప్పు చేయవచ్చునో అన్ని విధాలా అప్పు చేసి సగం మింగేసి ఇక చాలనుకొని ప్రజలు దింపేశారు. అది పరిస్థితి అన్నమాట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నా ఈ ప్రతిపాదనలను పరిశీలించి అమలు చేస్తే అటు ప్రజల మీద భారం పడదు, ఇటు నిర్వహణ సరళీకృతం అవుతుంది, నిర్వహణ వ్యయం తగ్గుతుంది, కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈ ఎకానమీ ప్యాకేజ్ యొక్క పూర్తి పాఠం, దాని యొక్క లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అందులో ఏమన్నా సమస్యాత్మకమైనవి లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి ఏమన్నా ఉంటే నాకు కమెంట్లో తెలపండి, దాన్ని సవరించుకుంటాను. ఇక ఆ లింక్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రముఖ దేవస్థానాలు, వాటి కోసం కూడా కొన్ని పేజీలు సపరేట్గా పెట్టాను. ఇక మా చిత్తూరు కోసం విజన్ చిత్తూరు అని ఒక శీర్షికలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈ లింక్ని మీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు యొక్క 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమిటో, జగన్మోహన్ రెడ్డి నిజాయితీ ఏమిటో 10 మందికి తెలిసేలాగా ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరరావు.